సెవెంటీన్ ఏ పాయింట్ ఏదైతే చంద్రబాబు గారి లాయర్లు రైట్ చేశారో అది చాలా పవర్ఫుల్ పాయింట్ అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది ముకుల్ రోహిత్కి నిన్న ప్రభుత్వం తరపున సిఐడి తరపున చేసినటువంటి వాదనలో సెవెంటీన్ ఏ అనుమతి తీసుకోవాలా లేదా అన్నటువంటి దానికంటే అసలు ఈ సెక్షన్ ఎందుకు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు అంటే దాని ప్రకారం అమలు చేయాల్సిందే అన్నటువంటి అవతల వాళ్ళ వాదనకే బలం చేకూరుస్తుంది బట్ ఇవంతా ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు కానీ తేలదు బట్ ఇక్కడ ఇందులో కీలకమైన పాయింట్ ఏంటంటే అవినీతి నిరోజక చట్టంలో సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది అవినీతి కేసుల నుంచి కాపాడడానికి కాదని మంగళవారం నాటి వాదనలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ చెప్పారు మంగళవారం జస్టిస్ అనురుద్ధ బోస్ జస్టిస్ వేలాయం త్రివేదితో కూడిన ధర్మాసనం ఎదుట ఆయన వ్యాఖ్యలు చేశారు ఓ నేరం కొన్ని నెలల తర్వాత బయటపడితే అప్పటి చట్టాలకు లోబడే దర్యాప్తు జరుగుతుందని రోహిత్ గి ధర్మాసనానికి చెప్పారు చంద్రబాబు కేసు విషయానికి వస్తే ఈ చట్ట రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది కానీ నేరం రెండు వేల పద్దెనిమిది కంటే ముందే జరిగింది మరి అప్పట్లో జరిగిన నేరాన్ని అప్పటి చట్టాల ప్రకారమే దర్యాప్తు చేస్తారు కదా సెవెంటీన్ ఏ అనేది ఈ కేసులో ఒక భాగం మాత్రమే వివరించారు దర్యాప్తు అధికారి వద్ద ఉన్న సాక్ష్యాలు ఆధారాలను బట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ఆయన ఈ సందర్భంగా ఇరుపక్షాలనుకు ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది ప్రధానంగా ఈ కేసుకి సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల్ని నిలదీసింది తొలు చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సార్ సోమవారం నాటి వాదన కొనసాగించారు తనకు మరో గంట సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కొరగా అనుమతించింది మూడు రోజులుగా వేచి ఇది ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముగుల్ రోజ్ గి తెలిపారు అసలు నోటీసులు ఇవ్వకుండా మరోసారి వాదనలు విప్పించడానికి అవకాశం ఇవ్వకూడదన్నారు క్రిమినల్ కేసులకు కొందరు అఫిడవిట్ అక్కర్లేదని హరీష్ సార్ కౌంటర్ అఫిడవిట్ అక్కర్లేదని హరీష్ సాల్వే పేర్కొనగా ముగుల్ రోజ్గి విభేదించారు కోర్టు ప్రొసీజర్ను అనుసరించాలని కోరు నిందితుడికి రక్షణ కల్పించే అంశాలు కోర్టుకు వివరిస్తానని గంటసేపు వాదనలను ఒక అవకాశం ఇవ్వాలని సాల్వే మరోసారి కోరగా ధర్మాసనం అనుమతించింది సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా దర్యాప్తు చేయడం సరికాదని సాల్వే తెలిపారు ముందుగా అనుమతి తీసుకున్నాకే చర్యలు చేపట్టాలన్నారు సెక్షన్ ఇయర్ దుర్వినియోగం కాకుండా ఉండాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు కేసులు అశ్వంతేనాపై దాఖలైన కేసుతో సహా మూడు కేసులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు దర్యాప్తు అనేది హక్కు కాదని అవినీతి నిరోధక చట్టం చెప్తోందంటూ ఆర్టికల్ ఇరవై ఒకటికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్లు కూడా సాల్వే ఉదాహరించారు సాల్వేల పరుతీర్పును ప్రస్తావించుతుండగా జస్టిస్ బోస్ వారించారు చంద్రబాబు అరెస్ట్ గవర్నర్ అనుమతి ఉండాలని చెప్పడమే తన ఉద్దేశమని సాల్వే వ్యాఖ్యానించారు దీంతో అసలు ఎఫ్ఐఆర్లో ఉన్న అభి అభియోగాలు ఏంటని జస్టిస్ బేలాఎం త్రివేది ఆరాధించారు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కుట్రకు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం అని సాల్వే తెలిపారు ఐపీ సెక్షన్ వన్ ట్వంటీ బి సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవినీతి నిరోధక పీసీ చట్టం సెక్షన్ ట్వెల్వ్ సెక్షన్ థర్టీన్ వంటివి ఈ కేసులో ఉన్నాయన్న ఈ కేసు పూర్తిగా అవినీతి నిరోధ చట్టం కింద ఉంది ఆ చట్టం లేకపోతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి వచ్చేదని అన్నారు అయితే ఈ అభియోగాలన్నీ మ్యాజిస్ట్రేట్ ముందు విచారణ చేయదగిన అభియోగాలైనా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు పీసీ చట్టం మీద హాయిస్తే ఇవన్నీ మ్యాజిస్ట్రేట్ పరిధిలోని వినని సాల్వే చెప్పారు మధ్యప్రదేశ్లో కొన్ని అంశాలు సెషన్స్ కోర్టుకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయని చంద్రబాబు తరపు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా చెప్పగా జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుని దేశమంతా ఒక విధంగా ఉంటుందని మ్యాజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు దీంతో చంద్రబాబు తరపున వాదనలు ముగించారు మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి చంద్రబాబుపై నమోదైన కేసులు ఎలాంటి రాజకీయ కక్ష లేదని మరోసారి స్పష్టం చేశారు ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైంది ఇరవై మూడులో చంద్రబాబు నిందితుడిగా చేర్చారంటూ సెప్టెంబర్ ఎనిమిది నుంచి జరిగిన పరిణామాలు కోర్టు దృష్టి తెచ్చారు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఏపీఐ కోర్టు కొట్టేసింది ఈ కేసు పీసీ చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏకు లోబడే ఉందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది అయినా అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ గురించి రిమాండ్ వద్దనో కాకుండా నేరుగా పూర్తిగా కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారంటే చంద్రబాబు ఏంటో అర్థం చేసుకోవాలి రెండు రోజుల్లోనే హైకోర్టు ముందు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చిందంటే నిందితుడి ఉద్దేశాన్ని కోర్టు ఆలోచించాలి కాకపోతే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసిందని రోజు వివరించారు ఒక కేసులో అవినీతి నిరోధ చట్టం ఐపీసీ సెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలనే దానిపై కోర్టుకు రోహిత్ గీ వివర్ణించారు చేసిన నేరానికి రెండు సెక్షన్లు వర్తింపు చేసినప్పుడు ఏసీబీ కోర్టుకి రెండింటినీ విచారించే పరిధి ఉంటుందన్నారు అయితే సాల్వే చెప్పినట్టుగా అవినీతి నిరోధ చట్టాన్ని తొలగిస్తే సిఆర్పిసి సెక్షన్ త్రీ కింద పేర్కొన్న నేరంతో పాటు ఇతర అభియోగాలు కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చని చెప్పారు ఈ దశలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుని అవినీతి నిరోధ చట్టం తొలగించినప్పుడు సెక్షన్ ఫోర్ త్రీ కూడా వర్తించదు కదా అని ప్రశ్నించారు అందుకే ఒకే కేసులో వేర్వేరు అభియోగాలు అంటే ఏం చేయాలని దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని రోహిత్ గీ చెప్పారు చంద్రబాబు కేసులో పీసీ చట్టాన్ని తొలగించిన మిగతా అభియోగాలపై ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేయొచ్చని వివరించారు చంద్రబాబు న్యాయవాద సాల్వే ప్రకారం ఈ కేసులో పీసీ చట్టం అభియోగాలు తొలగిస్తే సెక్షన్ ఫోర్ త్రీ అభియోగాలకు అర్హత లేదు అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల సంగతి ఏంటని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద అభియోగాలు ఉంటే వాటిని తొలగించలేమని అదేవిధంగా ఈ కేసులో పీసీ చట్టాన్ని కూడా తొలగించలేమని రోహిత్ గీ చెప్పారు ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొడితే ఆ కేసులో ఉద్దేశపూర్వకంగా కొట్టడంతో పాటు స్వచ్ఛందంగా హాని కలిగించడానికి సంబంధించిన సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ కూడా ఉంటుంది ఆ సెక్షన్ కనుక తొలగిస్తే అభియోగాలు పోతాయా చట్ట ప్రకారం సదరు వ్యక్తికి శిక్ష పడాలి కదా సవరణ ద్వారా వచ్చిన కొత్త శిక్షణల చట్టానికి బలం చేకూర్చాలి తప్ప సవరణ పేరుతో కేసులు కొట్టేయమంటే ఎలా అని రోహిత్ ప్రశ్నించారు అంటే వీళ్ళు సరైనటువంటి రూట్లోనే వెళ్తున్నారు తెలుగుదేశం లాయర్లు బాబుగారి లాయర్లు ఇలా ఇక్కడ డిఫెన్స్లో పడింది ప్రభుత్వం అన్నటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది